దానికి లింక్ లేకుండా మాట్లాడితే ఎవరు ఏం చెప్పలేరు. రేపు ఏ కార్యక్రమాలు చెప్పండి స్ట్రైట్ గా. అది అలా కదండి, పెట్టిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో స్ట్రైట్ గా ఉంటే దానికి ఏం జవాబు చెప్తారు? రఫీ గారు, రఫీ గారు, రఫీ గారు, వ్యక్తి పెడితే రఫీ గారు ఏం జవాబు చెప్తా? రఫీ గారు నా మాట వింటున్నారా? మీరు రేపు కార్యక్రమం ఏంటో స్ట్రైట్ గా, సింపుల్ గా, సూట్ గా, ఫాస్ట్ గా చెప్పండి. ఏ కార్యక్రమం రేపు మార్నింగ్? మీరు ఏ టైం గెలిగిస్తారో, మీరు ఏం చేస్తుంటారు, మీ కార్యక్రమాలండి. రేపు టీవీలు చూడమనండి అందరినీ. ఓకే, 11:45 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి ఇక్కడ వస్తున్నాడు. ఆయనతో పాటు హోంమంత్రి కూడా వస్తున్నాడు వాళ్ళ రాత్రికి. ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులు వస్తారు. ఓకే, ఇంకా ముఖ్యమంత్రులు కూడా వస్తారు. ఏదైతే ప్రజలకి రెండు వాగ్దానాలు చేశామో, ఒకటి మెగా డిఎస్సి దాని మీద సంతకం పెడతాడు, రెండు ప్రజల ఆస్తుల్ని దోచేయాలని చెప్పేసి, ప్రజల ఆస్తుల్ని కాజేయాలని చెప్పేసి సర్వేరాల మీద అతని బొమ్మ వేయించుకొని, పాస్ పుస్తకాల మీద అతని బొమ్మ వేయించుకొని, అతను అనుకున్నటువంటి ఆఫీసర్లు పెట్టి డిస్ప్యూటెడ్ స్టేట్ల కింద మార్చి ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ కంకేరం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రేపు రద్దు చేస్తూ సంతకం పెడతాను. ఇది జరుగుద్ది రేపు. ఓకే, కృష్ణాంజనేయులు గారు ఇంకా చెప్పండి. ఓకే అండి, కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ. రఫీ గారు, కృష్ణాంజనేయులు గారు, వర్మ గారు చాలా మంచి స్పష్టత ఇచ్చారు. రఫీ గారు, ఒకటి మెగా డిఎస్సి మీద సంతకం సంబంధించిన మొదటి సంతకం అనేది ఆయన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఆయన ఇచ్చినటువంటి హామీ. అవును, నేను అనుకుంటున్నాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించినటువంటి విషయంలో రేపు అట యాక్ట్ను రద్దు చేస్తూ అంటే అలాంటి నిర్ణయం ఉంటదని నేను అనుకోవటం. ఒకవేళ ఉంటే మంచిదే, ఆయన చెప్తున్నారు కాబట్టి, వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నారు కాబట్టి రేపటి వరకు చూద్దాం. నేను అనుకుంటున్నాను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించినటువంటి విషయంలో తెచ్చినటువంటి జీవోను, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాల పరిశీలనలో, లేకపోతే ప్రజలకు నష్టం కాకుండా ఏదైనా దానికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది తప్ప, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది సమూలంగా ఆంధ్రప్రదేశ్లో మేము అమలు చెయ్యబోము, ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని మొత్తాన్ని రద్దు చేస్తున్నాము అని నిర్ణయం తీసుకోవటానికి కొన్ని ఆటంకాలు, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్పండి, నేను మీరే చెప్పాలని. రేపు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన తర్వాత 17 నుంచి 4 జరిగే అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని సమూలంగా రద్దు చేయబోతున్నాం, అది కూడా మీకు చెప్తున్నాను. ఎస్, మంచిది, మంచి ఆలోచన. ఇక్కడ ఒకటి ఏంటంటే, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి హామీ అది, ఇక్కడ ఉన్నటువంటి జటిలమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఇది కేంద్ర ప్రభుత్వ సూచనలు అనేటువంటిది ఉంది కాబట్టి కేంద్రము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అమలు తీరు కానీ, లేకపోతే వ్యవహార తీరు కానీ ఏదైనా ఇబ్బంది ఉంది ఇది ప్రజలకని తెలుగుదేశం పార్టీ భావించింది, జనసేన కూడా భావించింది, కానీ బీజేపీ ఏమి భావించాల? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఏమి మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదే అనేటువంటిది నేను అనుకుంటున్నాను. అదే క్రమంలో నేను రాష్ట్ర ప్రజల తరఫున సయ్యద్ రఫీ గారికి చెప్తున్నాను, వాళ్ళ కూటమికి సంబంధించిన ప్రమాణ స్వీకారం రోజు ముఖ్యమంత్రి ఈ రెండు అంశాలు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలు కోరుకునేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ప్రత్యేక హోదా, అమరావతికి సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా పోలవరానికి పునరావాస ప్యాకేజీ కేంద్రం నుంచి మేము తీసుకొస్తాం, అలాంటి ప్రయత్నం చేస్తామని. ఎందుకంటే వీళ్ళు సంతకం చేస్తే వచ్చేవి కాదు కాబట్టి అలాంటి ప్రయత్నం మేము సిన్సియర్ గా చేస్తామని ఒక ప్రకటన కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇస్తే రాష్ట్ర ప్రజలకి బాగా సంతోషంగా ఉంటుంది అనేటది నా యొక్క అభిప్రాయం. ఎందుకు అంటే, ఈ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ అడిగినా కూడా అమరావతికి సంబంధించినటువంటి అంశాన్ని చిలకలూరిపేట సభలో కానీ మిగతా సభల్లో కానీ ఎక్కడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు హామీ ఇచ్చి ఉండలేదు. పోలవరానికి సంబంధించినటువంటి హామీ కూడా కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చి ఉండలేదు. అమిత్ షా గారు పోలవరానికి హామీ ఇచ్చాడు, మీరు కావాలంటే పత్రికల్లో చూ. ఓకే, కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు, ఒక నిమిషం, రఫీ గారు, రఫీ గారు, ఒక నిమిషం, రఫీ గారు, ఒక నిమిషం. ఇలాంటి ఉత్తుత్త హామీలు అంటే కృష్ణాంజనేయులు గారు అమరావతికి మేము ఉద్యమంలోనే ఉన్నామని చెప్పి, కృష్ణాంజనేయులు గారు ఒకవైపు అమరావతి, అందుకని నేనేమంటా అంటే
ఎవరు హామీ ఇవ్వాలి? కృష్ణాంజలి గారు, ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు, ఒక ప్రకటన రావాలి. ఓకే కృష్ణాంజలి గారు, నేను అనేది ఏంటంటే చిలకలూరు పేట పరిస్థితులు మోదీ గారు మాట్లాడిన పరిస్థితి వేరు, ఇప్పుడు మోదీ గారు వచ్చి మాట్లాడే పరిస్థితి వేరు కదా. ఖచ్చితంగా వాటి మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఏమండి, నేను ఒకటి చెప్పనా, మనకు ఒక అనుభవం ఉంది. రాజధానికి ఉద్దండ రాయ పాలనకి ఆ రోజున ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చారు. మనకు మట్టి నుండి 2014 పరిస్థితి వేరు కదా, ముందే మనం మలుచుకున్నాం కదా. అంటే కృష్ణాంజలి గారు కరెక్టే మీరు చెప్పింది కాదు, కృష్ణాంజలి గారు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మనకి కృష్ణాంజలి గారు కాబట్టి కృష్ణాంజలి గారు మీరు చెప్పి ఒక హామీ అనేది తీసుకోమని అడుగుతున్నాం. కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు పోట్లాడమట్లేదు, చంద్రబాబు గారు కరెక్టే. కృష్ణాంజలి గారు ప్రభుత్వం నేను పోట్లాడొద్దు, మీరు మనకు అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళకు బలం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి రోజులు వచ్చాయి కాబట్టి మీ అవకాశాన్ని వినియోగించుకోమని పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజల తరపున విజ్ఞప్తి. ఖచ్చితంగా అండి, 2014 పరిస్థితి వేరు, 24 పరిస్థితి వేరు కదా మోదీ గారిది, చూద్దాం. వెంకటేశ్వరరావు గారు ఎవరైనా అడగాలి కదండి, వెంకటేశ్వరరావు గారు వాళ్ళు వాళ్ళకి ఇద్దరు ఎంపీలు గెలిస్తే అక్కడ కుమారస్వామి వాళ్ళకి మంత్రులు చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ బాలశౌరికి మంత్రి పదవి ఇవ్వచ్చుకి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. కాబట్టి ఏం జరుగుతుంది? అదే అడగలేదండి, ఇవి కూడా అడగండి అని చెప్తున్నా. అందుకనే ప్రత్యేక హోదా లేకపోతే అమరావతి చేస్తున్నాం, మేమేమంటున్నాం. ఖచ్చితంగా నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కృష్ణాంజనేయులు గారు సూచనల్ని, ఆయన చేసే సూచనలన్నీ కూడా మేము పాజిటివ్ గానే స్వీకరిస్తాము, పాజిటివ్ గా మేము కూడా ఆలోచిస్తాం, వాటి మీద ఎగ్జామ్ చేస్తాం. 100